జీహెచ్ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది రేపు ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది లెక్కింపు కోసం ముప్పై కేంద్రాలు నూట అరవై ఆరు కౌంటింగ్ టేబుళ్లు ఏర్పాటు చేశారు ఒక్కో డివిజన్కు పద్నాలుగు టేబుళ్లతో కూడిన కౌంటింగ్ హాల్ ఉంటుంది హాల్లో రిటర్నింగ్ అధికారి సహాయ రిటర్నింగ్ అధికారి ఒక పరిశీలకుని నియమించారు అభ్యర్థులు ఒక్కో టేబుల్కు ఒక ఏజెంట్ను నియమించుకునే అవకాశం ఉంటుంది వారికి రిలీవింగ్ సౌకర్యం లేదని ఎస్సీసీ స్పష్టం చేసింది మొదట పోస్టల్ బ్యాలెట్లు తర్వాత రెగ్యులేటర్ బ్యాలెట్ పత్రాల లెక్కింపు చేపడతారు తొలుత పోలైన అన్ని ఓట్ల లెక్కను సరిచూస్తారు తర్వాత అభ్యర్థుల వారీగా ఓట్లు లెక్కిస్తారు పరిశీలకుని అనుమతి తర్వాతే ఫలితాలు ప్రకటిస్తారు అనుమానిత ఓట్లకు సంబంధించి రిటర్నింగ్ అధికారిదే తుది నిర్ణయమని ఎస్సీసీ స్పష్టం చేసింది ఎవరైనా అభ్యర్థులు రీకౌంటింగ్ కోరాలనుకుంటే ఫలితం ప్రకటించడానికి ముందే రిటర్నింగ్ అధికారికి విజ్ఞప్తి చేయాల్సి ఉంటుందని తెలిపింది ఒకవేళ ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లొస్తే లాటరీ పద్ధతిన డ్రా తీసి ఫలితాన్ని ప్రకటిస్తారు రిటర్నింగ్ అధికారి టేబుల్ వద్ద అభ్యర్థి లేదా ఒక ఏజెంట్కు మాత్రమే అనుమతి ఉంటుంది